హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ది జర్నీ విత్ కిషోర్. ఈరోజు అయితే మనం విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి ఉండవల్లి కేవ్స్కి అయితే ఈరోజు వచ్చాం మనం. ఈరోజు ఈ వీడియోలో ఉండవల్లి కేవ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఉండవల్లి గుహలు వచ్చేసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి మరియు పెనిమాక గ్రామాల మధ్య అయితే మాత్రం ఇవైతే ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఉండవల్లి గుహలు క్రీస్తు శకం 5-6 శతాబ్దానికి చెందిన విష్ణుకుండిని కాలంలో ఈ యొక్క ఉండవల్లి కేవ్స్ అనేవి చెక్కించడం జరిగిందనమాట. ఆ రోజుల్లోనే ఇక్కడ ఉండవల్లి గుహలలో అనంత పద్మనాభ స్వామి యొక్క అద్భుతమైన విగ్రహాన్ని ఇక్కడ చెక్కారన్నమాట. మనం ఎంట్రన్స్ నుంచి పైకి వచ్చిన తర్వాత రైట్ సైడు ఒక చిన్న ఆలయం అనేది కనిపిస్తుంది మనకి. ఈ ఆలయం పైభాగంలో బ్రహ్మ మరియు విష్ణు యొక్క శిల్పాలు అనేవి ఈ యొక్క ఎంట్రన్స్లో అయితే ఉన్నాయన్నమాట. మరియు చిన్న టెంపుల్ పైన కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి. చాలా వరకు కూడా శిల్ప సంపద అనేది చెక్ అనేది ఉందన్నమాట. ఈ గుహల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక రాతి కొండని తొలచి 4 గుహాలయాలుగా దీనిని అయితే మాత్రం నిర్మించారన్నమాట. ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకి ఒక స్తంభాల మండపం అనేది కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఒక గది అయితే ఉంది. ఈ గది అయితే మొత్తం ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాతి స్తంభాలతో కూడిన మండపం అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ కొంతకాలం క్రితం పురావస్తు శాఖ వారు త్రవ్వకాలు జరిపినప్పుడు బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని శిల్పాలు మరియు వస్తువులు చిహ్నాలు కూడా ఇక్కడ బయలుపడినాయి అన్నమాట. అందుకనే ఇక్కడ బౌద్ధ మతం వర్ధిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారన్నమాట. స్టార్టింగ్లో బౌద్ధ భిక్షువులు కూడా ఇక్కడే కొంతకాలం నివసించేవారన్నమాట. ఈ యొక్క గుహల్లోనే నివాసం ఉండి ఇక్కడే వాళ్ళు ధ్యానం అనేది చేసుకునేవారు. ఇక్కడ నుంచి ఈ యొక్క మెట్ల మార్గం ద్వారా మనం ఫస్ట్ స్టేయిర్కి అనేది వెళ్ళొచ్చు అన్నమాట. ఈ ఫస్ట్ స్టేయిర్కి వెళ్ళి దారిలో శిలాశాసనం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క శిలాశాసనాన్ని ఎందుకంటే అప్పటి యొక్క ఆచార వ్యవహారాలని, సంస్కృతిని, స్థలం యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఈ యొక్క రాతి శిలాశాసనాలు అనేవి అప్పటి రాజులు పాలకులు రాతి శిలాశాసనాన్ని వేయించేవారన్నమాట. ఇక్కడ రాతి మీద చెక్కిన శాసనం యొక్క లిపి ఏంటంటే మూల భాష తెలుగు గ్రాంధికం అని చెప్తారు. లేదా కొంతమంది ఏంటంటారంటే మూల భాష సంస్కృతం సంబంధించిందని చెప్తూ ఉంటారన్నమాట. మరికొంతమంది అయితే పాళీ భాషకు సంబంధించిన లిపి అని కూడా చెప్తూ ఉంటారు. మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లోనే ఒక గది అనేది ఉంటుందన్నమాట. సో ఈ గది అయితే ప్రజెంట్ ఇది క్లోజ్ చేసి ఉందన్నమాట. సో ఇంకా ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా చాలా రకాల శిల్పాలు అనేది గోడల మీద చెక్కబడి ఉన్నాయి. సో ఈ మండపం చూడండి, ఇది కూడా ఏంటంటే స్తంభాల కింద చెక్కారు ఒక మండపం కింద. సో ఇది కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ప్రతి స్తంభం మీద కూడా ఒక్కొక్క శిల్పాలు అనేవి చెక్కబడి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వెలుపల ఏనుగు తల ఆకారంలో ఉన్న శిల్పాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. సో ఇదైతే ఇది ఒక గది. సో ఇక్కడ ఇది ప్రజెంట్ ఇది కూడా క్లోజ్లో ఉంది. గృహాలయాల్లో చాలా గదులు అయితే మాత్రం క్లోజ్లో ఉన్నాయి.
ఈ గృహాలయాల నుండి కొండవీడు కోటకు మంగళగిరి కొండకు కనకదుర్గమ్మ గుడికి రహస్య సొరంగ మార్గం ఉండేదని అంటూ ఉంటారు. ఈ యొక్క మార్గాల ద్వారానే పూర్వం రాజులు తమ యొక్క సైన్యాన్ని మరియు రాకపోకలనేవి రహస్యంగా జరిపేవారు. ఇక్కడ కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి గోళ్ల మీద, బట్ ఇవేంటంటే ప్రజెంట్ ఇవి పాడైపోయినవి. సో ఫస్ట్ ఫ్లోర్ ఈ కార్నర్లో ఒక చిన్న టెంపుల్ లాగా అయితే ఉంది. దీని మీద కూడా చూడండి చిన్న విగ్రహం చెక్కు ఉంది. సో రియల్లీ బ్యూటిఫుల్ అన్నమాట ఇది. ఈ గది కూడా ఏంటంటే ప్రజెంట్ ఇది క్లోజ్లో ఉంది. సో దీని పక్కనే కొన్ని విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. సో ఇదైతే మాత్రం వినాయక వారి విగ్రహం, ఇది చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. ఇది మన ఇక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి మహా అద్భుతమైన విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఈ విగ్రహం చెక్కడం వెనుక ఒక స్టోరీ అయితే ఉంది. అదేంటంటే ఆ రోజుల్లో ఉత్తర భారతదేశాన్ని సముద్రగుప్తుడు అనే మహావీరుడు పాలించేవాడు. ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అని కూడా అనేవారు. ఇతను మహావీరుడు అన్నమాట. ఇతను అన్ని రాజ్యాలను ఓడించి తర్వాత దక్షిణ భారతదేశం వైపు కూడా వచ్చాడనమాట. ఈ విధంగా ఇక్కడికి దండయాత్రకు వచ్చి ఇక్కడ 12 రాజ్యాలను అయితే మాత్రం హస్తగతం చేసుకున్నాడు. అందులో ఉండవల్లి కూడా ఒకటనమాట. ఆ రోజుల్లోనే అదే సమయంలో ఉండవల్లిని పాలిస్తున్న విష్ణుకుండినులు కూడా వైష్ణవ మతంలోకి మారి ఇక్కడ మహా అద్భుతమైన అనంత పద్మనాభ స్వామి యొక్క అద్భుతమైన విగ్రహాన్ని చెక్కించారు. సముద్రగుప్తుడు ఏంటంటే స్వతహాగా విష్ణు భక్తుడు అనమాట అతను. అందుకనే అతని హయాంలో ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే వైష్ణవ మతంలోకి మారారనమాట. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారితో పాటు ఇంకా కొన్ని రకాల దేవతామూర్తుల శిల్పాలు కూడా ఇక్కడ అయితే మాత్రం చెక్కబడినాయి అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే మన భారతీయ శిల్పకళ ఎంత గొప్పదో ఈ యొక్క శిల్పాలని విగ్రహాన్ని చూస్తే మాత్రం మనకు తెలుస్తుంది. ఇదే ఫ్లోర్లో ఇంకా చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. విష్ణుమూర్తి గారి 10 అవతారాలు ఉంటాయి కదా, ఈ యొక్క 10 అవతారాలు కూడా ఇక్కడ విగ్రహాల రూపంలో చెక్కబడి ఉన్నాయి.
మనం ప్రజెంట్ ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. ఈ థర్డ్ ఫ్లోర్లో మూడు గదులు అయితే ఉన్నాయి. ఈ మూడు గదులు కూడా ప్రజెంట్ ఇవి ఖాళీగా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి చూస్తే మనకి దూరంగా కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఎంత అద్భుతమైన గుహలు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం మనందరికీ కూడా గర్వకారణం అన్నమాట. సో ఇలాంటి చారిత్రకమైన కట్టడాలను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఆ కేవ్స్ తర్వాత మిగిలిన కింద భాగంలోకి వస్తే దిగువ భాగంలో కూడా కొన్ని కేవ్స్ అయితే ఉన్నాయి. వాటిపైన కూడా కొన్ని విగ్రహాలు మరియు కొన్ని శిల్పాలు అయితే చెక్కబడి ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి కొన్ని మీటర్లు ముందుకు వెళ్తే ఇక్కడ కూడా కొన్ని గుహలు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ కొండ భాగం రైట్ సైడ్లో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చెక్కబడి ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సనింగ్ ఆఫ్ ది జర్నీ విత్ కిషోర్ అట్ వండర్వల్లీ కేవ్స్. నేను మరలా మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.